భారతీయుల్లో మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే బొద్దుగా లావుగా ఉంటే అది ఫ్యాట్ అడిపోస్ టిష్యూ అంటారు. ప్రతి శరీరంలోనూ లీన్ బాడీ మాస్ అంటే కండరాలు ఫ్యాటు కలిపి ఒక బాడీ కాన్స్టిట్యూట్ అవుతుంది. లీన్ బాడీ మాస్ ఎక్కువ ఉండాలి, బాడీలో కొవ్వు అనేది తక్కువ ఉండాలి. లీన్ బాడీ మాస్కి బోను కండ కలిపితే మన యొక్క స్ట్రక్చర్ తయారవుతుంది. మన భారతీయుల్లో ఏమవుతుందంటే రోజురోజుకి రైస్ ప్రొడక్ట్స్, వీట్ ప్రొడక్ట్స్, బేసన్ ప్రొడక్ట్స్, హై గ్లైసిమిక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, బిర్యానీలు ఇలాంటివి మిడ్ నైట్ తినడం వల్ల మనలో కొవ్వు శాతం పెరుగుకుంటా కండ శాతం తగ్గిపోతుంది. దీన్ని సార్కోపెనియా అంటారు. దీన్నే సడన్గా ఒక్కసారి కండ కరిగి కండ ఉబ్బి మానప్పుడు దీన్ని మయోసైటిస్ అంటారు. వీటన్నిటికీ మూల కారణం ఇన్సులిన్. వీళ్ళలో ఎవరైతే ఇన్సులిన్ ఏదైనా ఎక్కువ గ్లైసిమిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ప్యాంక్రియాస్ బీటా సెల్లు ఇన్సులిన్ తయారు చేయలేకపోవడం వల్ల మనకి ఏదైనా ఇన్సులిన్ డెఫిసిట్ అయిన అవుతాం, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే పోస్ట్ రిసెప్టర్ సిగ్నలింగ్ ఫెయిల్ అయ్యి మనకు హై ఇన్సులిన్ తయారవుతుంది. ఈ హై ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి కండ కరిగిపోతూ వస్తుంది, ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో సడన్గా ఏదైనా వ్యాయామం చేసినా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక వైరస్ వచ్చినా ఇది కండలోకి వెళ్ళి మయోసైటిస్ అనేది తయారవుతుంది. వీళ్ళలో మయోసైటిస్ లక్షణాలు ఏంటంటే ఉబ్బినట్టు, కండ సైజ్ పెరిగినట్టు, మనకి కొన్ని ఎంజైమ్స్ పెరిగి పెయిన్స్ రావచ్చు, ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు, శ్వాస తీసుకుందాం అంటే ఇబ్బంది ఉండొచ్చు. ఈ లక్షణాలన్నీ కలిపి మయోసైటిస్ అంటారు. ఇది ఇన్సులిన్ తక్కువ ఉండడం వల్ల కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల కానీ మూల కారణం. కాబట్టి మనం ఫ్యాట్ చూసి చబ్బిగా ఉన్నామని కాదు, మనం 10,000 అడుగులు ప్రతి ఒక్కరు ఏ రోగం ఉన్నా లేకున్నా ఆరోగ్యంగా ఉన్నా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నా వంశంలో ఎవరికీ జబ్బులు లేకపోయినా కూడా మనం 10,000 అడుగులు ప్రతి భారతీయులు మెయింటైన్ చేసుకుంటూ 16 సంవత్సరాల నుంచే మెయింటైన్ చేయగలిగితేనే ఫ్యూచర్లో మనకి కండ కరగకుండా మనం మజిల్ మెయింటైన్ చేయగలిగినప్పుడే ఫ్యాట్ టిష్యూ తగ్గుతుంది. మజిలు ఫ్యాట్ బ్యాలెన్స్ చేసేది ఇన్సులిన్. ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ కండ కరిగిపోతే సార్కోపెనియా అంటారు. దీన్నే సడన్గా వస్తే మయోసైటిస్ అంటారు. దీని యొక్క ఇన్ఫ్లమేషను ఒక మజిల్ యొక్క కండ యొక్క ఇన్ఫ్లమేషన్ మయోసైటిస్ అంటారు. ఇది స్లోగా ప్రతి భారతీయుల్లోనూ 20 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. స్లోగా జరిగేదాన్ని సార్కోపెనియా అంటారు, సడన్గా ఇన్ఫ్లమేషన్ వచ్చిన దాన్ని మయోసైటిస్ అంటారు. మూల కారణం మన యొక్క ఫ్యాట్ టిష్యూ పెరగడానికి కారణం హై గ్లైసిమిక్ ఫుడ్స్. దీనివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఫాస్టింగ్ ఇన్సులిన్ ప్రతి భారతీయులు చెక్ చేసుకొని, హోమ్మయర్ చెక్ చేసుకొని సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా తినకుండా 10,000 అడుగులు ఖచ్చితంగా ప్రతి భారతీయులు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మెయింటైన్ చేస్తే కండ అనేది మనం బ్యాలెన్స్ చేస్తుంది. కండ కరగకుండా ప్రతి భారతీయులు కాపాడుకోగలిగితేనే నేషనల్ మనకి ఒక సెక్యూరిటీ, మన దేశానికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.